महिला సాధికారితే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. రెండో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం రూరల్ మండలం కాలేరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని రాజోలు గ్రామంకు చెందిన 486 స్వయం సహాయక సంఘాలకు 2,25 లక్షల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో జరుగుతుందని మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రతి సంక్షేమ పథకం రూపకల్పన చేశారని తెలిపారు. మహిళా పక్షపాతిగా పనిచేస్తున్న సీఎం జగన్ కు అక్కా చెల్లెళ్లు అండగా నిలవాలని కోరారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలు క్షీరాభిషేకం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాతేరు పంచాయతీ సెక్రటరీ హనుమంత, ఏపీఎం పద్మావతి, వైఎస్ఆర్సీపీ నాయకులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. గారు మేము నెగ్గిన వెంటనే మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తానని మీకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 11/4/2019 నాటికి మీకున్న అప్పులు మొత్తం ఎంతైతే అప్పులు ఉన్నాయో ఆ అప్పుల్ని 4 విడతలుగా మీకు రుణమాఫీ చేస్తానని చెప్పారు. చెప్పిన మాట ప్రకారమే మీకు గత ఏడాది 1 విడత మీకు పడింది, అలాగే ఈసారి కూడా 2 విడతలు పడుతుంది. అయితే ముఖ్యంగా మీకు ఆసరాకు సంబంధం ఒకటే పేరు, ఎందుకంటే రుణమాఫీ అన్న పేరుకే ఆసరాని పేరు పెట్టడం జరిగింది. మీ గ్రామంలో అత్యధికంగా అంటే మండలంలోనే అత్యధికంగా 555 గ్రూపులు ఉన్నాయి, 483 గ్రూపులు అర్హత పొంది ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు చాలా భారీ ఎత్తున వర్షం పడినా మీరు ఎక్కడికి కదలకుండా జగన్ గారి అభిమానంతో మీరందరూ ఇక్కడ ఉన్నందుకు ముందుగా నా కృతజ్ఞతలు. అలాగే ఈ స్టేజ్ పైన ఉన్న మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికి కూడా నా పేరు నమస్కారం. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే మీరు ఆడవారు జగన్ గారి ఇంతగా అభిమానిస్తున్నారు అని చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రభుత్వం రాకముందు ఆయన ఎంతో కష్టపడి ఆయనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఎన్ని ఆపదలు కలిగించినా ఆయన ఎక్కడ వెనుకం చేయకుండా నా ఆంధ్ర రాష్ట్రం అంతా ఒకసారి పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కిలోమీటర్కి ఒక్కొక్క కష్టాన్ని ఆయన గుర్తించి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మల కన్నీ విన్ను